కామారెడ్డి జిల్లా బాన్సడా పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితులు భాస్కర శర్మ రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన వారి పట్ల స్పందించారు. రాజస్థాన్ ప్రాంతం నుంచి సుమారు 35 మంది కుటుంబ సభ్యులు బాన్సడా పట్టణంలో వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే కరోనా వైరస్ నేపథ్యంలో ఉండిపోయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి స్థితిగతులపై బీ డిజిటల్ న్యూస్లో ప్రసారమైనటువంటి వార్తా కథనానికి భాస్కర్ శర్మ స్పందించారు. వారు అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన శిష్య బృందంతో కలిసి వారి కోసం ప్రత్యేకంగా రొట్టెలు, చపాతీలు చేయించారు. వాటన్నింటినీ తన శిష్య బృందం ద్వారా రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి వారి కోసం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం అందిస్తున్నాయని, అదేవిధంగా రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారి కోసం ప్రత్యేకంగా చపాతీలు చేయించి ఇచ్చామని ఆయన వెల్లడించారు. భాగంగా నిరుపేదలందరూ కూడా, మరి అన్నార్థులందరూ కూడా కాశీ అన్నపూర్ణాదేవి సేన సమితి నుండి నిరంతరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ మీ స్థలాల్లో అన్నదానం చేస్తూ తరించాలని మనవి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణే శుభోత్తం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ మహమ్మారి కరోనా వైరస్ తొందరగా తొలగిపోవాలని అందరం కూడా ప్రేయర్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ భగవంతునికి మళ్ళొకసారి గురు పరంపర ద్వారా మనమందరం కూడా వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.